వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్క్లూజివ్ డిబేట్ ఆన్ ఐపీఎల్లో లోకల్ టాలెంట్ను గుర్తించకపోవడంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం జరుగుతుంది. సార్ మోహన్ గారు, ఇప్పుడు 4 మెంబర్స్ ఫారినర్స్ ఉండాలంటే అనేటటువంటిది ఒక రెగ్యులేషన్ అనేది ఐపీఎల్ స్టార్టింగ్ నుండి పెట్టారు. అంటే ఐపీఎల్కు అంత ప్రాచుర్యం లేనప్పుడు, అంత పబ్లిసిటీ లేనప్పుడు, అంటే ఐపీఎల్ అనేటటువంటిది ఒక కార్పొరేట్ గేము, ఒక కార్పొరేట్ స్టిక్ ఆన్కే ఉంటుంది అంటని చెప్పి అనుకునేటప్పుడు పర్వాలేదు. కానీ ఇప్పుడు ఐపీఎల్ అనేటటువంటిది ఇండియన్ టాలెంట్ను బయట పెట్టడానికి ఒక వేదిక అయింది. కొన్ని వందల మంది కొత్త టాలెంట్స్ వస్తున్నారు. ఇప్పుడు కేఎల్ రాహుల్ కానివ్వండి, షా కానివ్వండి, చాలామంది కొత్త కొత్త టాలెంట్ అనేటట్టు ఐపీఎల్ నుండే ఎంట్రీ అవుతున్నారు. ఇప్పుడు ఆ ఫారినర్స్ పార్టిసిపేషన్ తగ్గిస్తే ఏమవుతుంది? ఇన్స్పైట్ ఆఫ్ 4, వి కెన్ రిడ్యూస్ ఫర్ 2. అది ప్రైవేట్ ఫ్రాంచైజ్ వాళ్ళు డిసైడ్ చేస్తారండి. కానీ బీసీస్ కాదు, ప్రైవేట్ ఫ్రాంచైజ్ అయినా కానీ దే ఆర్ యూటిలైజింగ్ బీసీసీఐ రిసోర్సెస్. అది ఫార్మెట్ ఆఫ్ ది గేమ్. వాళ్ళు కాంపిటీషన్ లెవెల్ ఎక్కువ ఉండాలా, ఫారిన్ ప్లేయర్స్ ఉంటే ఏమవుతుంది, ఆ ఫారిన్ ప్లేయర్స్ తోటి మనం ఆడేటప్పుడు ఏమవుతుంది, ది ఇంటర్నేషనల్ లెవెల్కి ప్లేయర్స్ విల్ బీ గ్రూమ్ ఈజీలీ. అట్లాంటి స్ట్రాటజీస్ పోయిండు. 4 ప్లేస్ ఆడని, బట్ 7 ప్లేస్లో 1 or 2 ప్లేస్ ఫ్రమ్ హైదరాబాద్ కూడా 11లో ఆడిపిస్తే ఏమవుతుంది, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా విల్ బీ బెనిఫిటెడ్ గ్రోయింగ్ అండ్ దే ఆర్ ఆల్సో డూయింగ్ వెల్. అండర్-19లో వాళ్ళు పెర్ఫామ్ చేస్తున్నారు. లైక్ జునైద్, ఐ వాజ్ సేయింగ్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, ఐ వాజ్ రియలీ కన్విన్స్డ్ విత్ హిమ్. సో ఇట్లాంటి ప్లేస్ ఏమవుతుంది అంటే మిలియన్ ఇన్ దే ఛాన్స్ ఇవ్వండి, ఛాన్స్ ఇచ్చినాక వాళ్ళు ఆడపోతే దెన్ యూ కట్ ఇట్. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రైవేట్ ఫ్రాంచైజ్ టీమ్ ఎట్లా ఫామ్ అంటే, ఏ ప్లేయర్ రంజీ ట్రోఫీ ప్లేయర్ ఉండొచ్చు, T20 ఫార్మెట్ ఆఫ్ ప్లేయర్ ఉండొచ్చు, 50 ఓవర్స్ ఫార్మెట్ ఉంటాడు, అన్ని ఫార్మెట్లో సూట్ అవ్వరు కొందరు. ఎస్, కానీ కొందరు ఎవరు సూట్ అవుతారో ఈ T20 ఫార్మెట్ ఆఫ్ గేమ్కి, అట్లాంటి ప్లేయర్ని మనం సెలెక్ట్ చేసి వాళ్ళని గ్రూమ్ చేయాలి. అంటే కొందరు ప్లేయర్స్ 50 ఓవర్స్ కూడా సూట్ అవ్వరు, కొందరు ప్లేయర్స్ రంజీ ట్రోఫీలకు సూట్ అవ్వరు, బట్ T20కి సూట్ అవుతారు. ఆ T20 ప్లేయర్ని మనం తీసుకోవాలి. సో T20 ప్లేయర్స్ చాలామంది ఉన్నారు మన దగ్గర. సో అట్లాంటి ఛాన్సెస్ ఏమవుతుంది, చాలామంది ఇప్పుడు మీరు ఇండియన్ టీమ్కో చూసుకోండి, ఆ టెస్ట్ ప్లేయర్ ఉంటాడు కానీ ఈ డజన్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ 50 ఓవర్స్, ఈ డజన్ ప్లే ఇన్ 20 ఓవర్స్ మ్యాచెస్, బట్ ఎవరు 20 ఓవర్స్కి చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుందో ఆ ప్లేయర్ని మీరు తీసుకోండి. అంటే ఫామ్లో ఉన్న ప్లేయర్, అంటే సివి మిలన్ లాంటి ప్లేయరు, ఈవెన్ తన్మయ్ అగర్వాల్, రవితే, వీళ్ళంతా టీంలో ఉండక నువ్వు ఛాన్స్ ఇచ్చినాక వాళ్ళు ప్రూవ్ చేయకపోతే అక్కడ మీరు యూ కెనాట్ సే ఎనీథింగ్, బికాజ్ యూ గేవ్ ఛాన్స్, యూ డిడ్ంట్ ప్రూవ్. కానీ సమ్ అదర్ ప్లేయర్ విల్ కమ్, దే ఆర్ ద ఫ్యూచర్ ప్రోడక్ట్స్ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ హైదరాబాద్, ద ఫ్యూచర్ ప్రోడక్ట్స్ ఫర్ సౌత్ జోన్ అండ్ ఇండియా ఆల్సో. ఎవరికి తెలుసు అండి ఏ ప్లేయర్? ఇప్పుడు కేదార్ యాదవ్ కంటిన్యూగా ఫెయిల్ అవుతున్నాడు, ఆయన కంటిన్యూ ఫెయిల్ అవుతున్నంటే ఆయన ఎందుకు తీసుకోవాలా? అది అర్థం కాదు. అండ్ మోర్ ఓవర్ 10.75 క్రోర్స్ మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఇక్కడ ఓన్లీ వీ హావ్ స్పెండ్ 3.8 క్రోర్స్. యూ కెన్ స్పెండ్ మోర్ అనా, మోర్ టు యూటిలైజ్ లోకల్ ప్లేస్. వై డి కీప్ క్వైట్? సో అవర్ పీపుల్ ఆల్సో షుడ్ క్వశ్చన్ దెమ్. అంటే ఇక్కడ కూడా మనం క్వశ్చన్ చేసి ఏమవుతుంది, ఫ్యూచర్లో ఇట్లాంటి తప్పు అవ్వకుండా అవుతుందండి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ టాలెంట్ అండ్ అప్కమింగ్ 19 ప్లేయర్ అవ్వండి, 20 ఫార్మెట్ ఆఫ్ గేమ్లో ఆడుతున్నాం, బాగా ఆడుతుంది, ఇండియాకి సెలెక్ట్ అవుతున్నాం, అట్లాంటి పేరుకి ఇవ్వండి. యు ఆర్ నాట్ సేయింగ్ యూ గివ్ దిస్ ఫెలో దట్ ఫెలో, హూఎవర్ ఇస్ ఇన్ ఫార్మ్ గివ్ హిమ్. ఎస్, ఎందుకంటే వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్, వరల్డ్ కప్ ఉంది, వరల్డ్ కప్ ఉంది, దాని ఈ టాలెంట్ ఇస్తే వరల్డ్ కప్ కూడా వాళ్ళకి అందరికి ఉండాలి, వరల్డ్ కప్ ఆడాలి అని. సో ఛాన్స్ ఇవ్వాలి యాక్చువల్లీ. సైద్ గారు, ఇప్పుడు రీసెంట్లీ జరిగినటువంటి సూరత్లో జరిగినటువంటి విజయ్ అజారే ట్రోఫీ కానివ్వండి, మధ్యలో వివిధ లోకల్ క్లబ్స్లలో జరిగినటువంటి ట్రోఫీస్లలో అతి పేలవంగా ప్రదర్శన చేసినటువంటి చాలామంది ప్లేయర్స్ను ఐపీఎల్లో ఇప్పుడు అకామిడేట్ చేశారు. వాళ్ళని సెలెక్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ అజారే ట్రోఫీ తీసుకుందాం, అందులో ఆడినటువంటి మ్యాక్సిమం ప్లేయర్స్ అనేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఐపీఎల్ అకామిడేట్ అయ్యారు. ఒక ప్లేయర్ చూసి నేను, మొహమ్మద్ అజరుద్దీన్, ఒక ఇన్నింగ్లో మనం చూసి నాకు కేరళ ప్లేయర్, హీస్ హిట్ సమ్ 36 బాల్స్ సెంచరీ కొట్టారు, వాళ్ళు పికప్ చేసుకున్నారు. వాళ్ళు ఇది వన్ ఆఫ్ దాలెంటెడ్. ఇంకా వన్ మోర్ ఉన్నారు, షారూక్ అని, ఆయన కూడా బేస్ ప్రైస్ ఉంటే 20 లాక్స్ నుంచి 5 crores దాకా తీసుకుపోయినారు. అది టాలెంట్ తీసుకున్నారు, బట్ టాలెంట్ పిల్లర్ ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళకు తీసుకోకపోతే అదే మనం ఇప్పుడు సార్ చెప్పినలాగా, తిలక్ వర్మ 2 ఇయర్స్ నుంచి రెగ్యులర్ పర్ఫార్మెన్స్, అందరూ అనుకున్నా హీ 100% సన్ రైజర్స్కు, లేకపోతే అందరిది డ్రీమ్ ఉంటుంది ఐపీఎల్ ఆడాలని. బట్ లాస్ట్ ఇయర్ హీస్ అన్సోల్డ్, దిస్ ఇయర్ సార్ అన్సోల్డ్ అంటే పిల్లలకి ఏమవుతారంటే కొంచెం
కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ టాలెంట్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు, అరే భాయ్ ఐపీఎల్ ఇంత పెద్ద ప్లేయర్ ఉండే ఆయనకి తీసుకెళ్ళి మాకు ఏం తీసుకుంటారని పిల్లలకి మొత్తం మా క్యాంప్లో వస్తారు. పిల్లలు అందరూ షాక్ అయిపోతారు, వాళ్ళు పేరెంట్స్ కూడా అంత 2-3 ఇయర్స్ పిల్లలకి గ్రోయింగ్ చేసి కోచింగ్ చేసి వాళ్ళకి వాళ్ళకి మ్యాచెస్ ఇండియా ఆడి ఇండియా ఆడితే ఐపీఎల్ ఆడకపోతే కొంచెం వాళ్ళు కూడా అయితే. బట్ ఐ సా ద విజయ్ హజారి అండ్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్స్, సో మెనీ శ్రీశాంత్ ఉన్నాడు, శ్రీశాంత్ కూడా వేసినాడు బట్ తీసుకోలేదు శ్రీశాంత్కి. మనం చూసినాం శ్రీశాంత్ కూడా అన్సోల్డ్ కూడా చాలా గుడ్ ప్లేయర్స్ ఆల్సో అన్సోల్డ్ బట్ టాలెంటెడ్. మనం ఐపీఎల్ మంచి ప్లాట్ఫామ్ మంచి తీసుకొచ్చి పిల్లలకి ఆడిపిస్తేనే మనకి ఇండియా నుంచి మంచి ప్లేయర్స్ వస్తాయి. మనం ఆస్ట్రేలియా చూసినాం, ఆల్ ఫ్రమ్ ఐపీఎల్ నుంచేనే వాడు ఆడి మనం గెలిపించినారు ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్. శర్దూల్ ఠాకూర్ కానీ, నటరాజన్ కానీ, ఎవరైనా కానీ తీలు హైదరాబాద్ అవుట్ మనం ప్లేయర్ తీసుకుపోయి అక్కడ ఆస్ట్రేలియాలో గెలిపించిందంటే మన బీ టీం పోయి అక్కడ గెలిపించింది బికాస్ ఐపీఎల్ ప్లాట్ఫామ్ నుంచి పిల్లలు తీసుకుపోయినారు అక్కడ యాజ్ ఎ బౌలర్ కానీ ఏదైనా కానీ. సో మనం ఈసొంటి ప్లాట్ఫామ్ మనకి మన హైదరాబాద్ పిల్లలకి తీసుకోకపోతే అప్పుడు ఛాన్స్ ఇవ్వకపోతే అది చాలా తప్పు. అది మనం చెప్పొచ్చు అరే హైదరాబాద్కి ఒక్కొక్కడు కూడా లేడు మీ టీంలో అంటే చాలా అది తప్పు అయిపోయింది అది. మోహన్ గారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కరేబియన్ ప్రీమియర్ లీగ్ తీసుకుందాం అనుకోండి, సిపిఎల్ కరేబియన్ కంట్రీస్లలో ఉన్నటువంటి ఆల్ ప్లేయర్స్కు 80% పార్టిసిపేషన్ అనేది ఇవ్వడం జరిగింది, ఓన్లీ 20% అవుట్ సైడ్ పార్టిసిపేషన్. మరి అటువంటి దేశాలలో వాళ్ళు లోకల్ టాలెంట్ను ప్రమోట్ చేయడానికి, లోకల్ ట్యాలెంట్స్లో ఉత్సాహం నింపడానికి అలాంటివి తీసుకుంటుంటే మన ఐపీఎల్ కానివ్వండి, బీసీసీఐ కానీ ఎందుకు ఆ ఇనిషియేట్ తీసుకోవడం లేదు? ఎలాంటి పొలిటికల్ ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి? ఇది చాలా మంచిది. దీని ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ దిస్ ఓన్లీ. ఎస్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, ఎస్, కేఎఫ్సి అండ్ అదర్ కంట్రీస్లో వాళ్ళు వాళ్ళ ప్లేస్ ఇండియన్ ప్లేస్కి ఎందుకు వాళ్ళు తీసుకోరు? ఇండియన్ అండర్ T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్లో ఎవరు ఆడుతున్నారు? ఇండియాకి ఆడ ప్లేస్ని వాళ్ళు తీసుకోవచ్చు కదా, మనం వచ్చేది వాళ్ళని ఎక్కువ ప్లేస్కి వాళ్ళని. అండ్ మోర్ ఓవర్ సమ్ ప్లేస్ ఆర్ అవుట్డేటెడ్ ప్లేస్, వాళ్ళు రిటైరింగ్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు, అంటే ఈ ఫార్మాట్ ఆఫ్ గేమ్కి వాళ్ళు అడ్జస్ట్ అవ్వరు. కానీ మనం ఎక్కువ మన ఐపీఎల్లో మనం ఇండియాలో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మన ప్లేస్ కూడా వాళ్ళ టోర్నమెంట్లో ఇవ్వాలా? వాళ్ళు ఇవ్వటం లేదు. సో వీ షుడ్ ఆల్సో చేంజ్ అవర్ యాటిట్యూడ్ బికాస్ యూ డోంట్ టేక్ అవర్ ప్లేస్, వై వీ షుడ్ టేక్ యువర్ ప్లేస్? అండ్ మోర్ ఓవర్ దే ఆర్ సమ్ ప్లేయర్స్ ఆల్మోస్ట్ రిటైరింగ్ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళని వాళ్ళు ఐపీఎల్లో తీసుకొని వాళ్ళు T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్లో వాళ్ళ కంట్రీలోనే T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్లో వాళ్ళని తీసుకోరు వాళ్ళ టెస్ట్ టీంలో. అంటే T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ ఉన్నదనుకో, సో ఆస్ట్రేలియా టీంలోనే వాళ్ళు తీసుకోరు. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ తీసుకొని వాళ్ళకి పైసలు ఇచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటే టోటల్ బిజినెస్ మైండెడ్ అండి. దే ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ కార్పొరేట్ దిస్ థింగ్. దే హ్యావ్ సో మెనీ బిజినెస్ లింక్ విత్ అదర్ కంట్రీస్. ఆ కంట్రీస్కి వీళ్ళ ప్రోడక్ట్స్ సేల్ చేసి వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ వస్తుందని అట్లా ఫార్మట్ ఆఫ్ చేస్తుంది. కానీ కార్పొరేట్ ఇక్కడ మన ప్లేస్ని మనం ఛాన్స్ ఇస్తే ఏమవుతుంది? వీ విల్ బి గ్రూమ్ ఇన్ టు వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ప్లేస్. అది మా ఇంటెన్షన్, నాట్ దాట్. అండ్ మోర్ ఓవర్ వెన్ అదర్ కంట్రీస్లో కూడా ఐపీఎల్ లాంటి ఫార్మట్ ఆఫ్ గేమ్ అవుతుంది కదా, మన ఇండియన్ ప్లేస్కి ఎందుకు ఇచ్చాం? బికాస్ దే డోంట్ వాంట్ ఇండియన్ ప్లేస్ దేర్ అండ్ దే హావ్ నాట్ గివెన్ ఛాన్స్. సో యూ సీ ఇన్ ఆల్ ది ఫార్మట్ ఆఫ్ గేమ్ లైక్ కేఎఫ్సి అండ్ కారిబియన్ అండ్ ఆల్ దే ఆర్ నాట్ గివింగ్. వై యూ గివ్ వెన్ వీఆర్ గివింగ్, వై నాట్ టు అవర్ ఇండియన్? సార్ ఇవ్వాలి, యూ హ్యావ్ టు గివ్. అక్కడ వాళ్ళు దే ఆర్ షోయింగ్ దేర్ ఓన్ సెలెక్షన్ అండ్ వీ ఆల్సో షుడ్ టేక్ గుడ్ సెలెక్షన్. బట్ యూ షుడ్ గివ్ ద పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్, హూ ద నేమ్ ఆఫ్ సన్ రైజర్స్ ఇస్ హైదరాబాద్. సో హైదరాబాద్ నుంచి ఇద్దరు ముగ్గురు ఉంటే దే ఆర్ ద ఫ్యూచర్ స్టార్స్ ఫర్ సన్ రైజర్స్, ఫ్యూచర్ స్టార్స్ ఫర్ ఇండియా ఆల్సో. హూ నోస్ అండి, ఛాన్స్ ఇస్తేనే కదా వాళ్ళు ఆడొచ్చు. అండ్ ఐఎమ్ నాట్ టోటలీ సేయింగ్ దాట్ ఛాన్స్ ఇచ్చినాక ఆయన ప్రూవ్ చేయలేదు అనుకో, బట్ దిస్ విల్ వర్కౌట్ ఫర్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ టాలెంట్, బట్ ఇట్ షుడ్ నాట్ బి ద పొలిటికల్ ప్లాట్ఫామ్. ఎందుకంటారంటే వాళ్ళు పవర్గా కార్పొరేట్ సెక్టర్స్ వాళ్ళను కొంతమందిని ప్రెజర్గా తీసుకునేటటువంటి అవకాశం ఎందుకంటారంటే టాలెంట్ మొత్తం తొక్కేస్తుంది. టాలెంట్ ఈజ్ ఇంపార్టెంట్. టాలెంట్ షుడ్ బి బ్యాక్డ్ అప్ బై పెర్ఫార్మెన్స్. పెర్ఫార్మింగ్ ప్లేయర్ని నువ్వు నొక్కేసేమవుతుంది, ఈ గెట్స్ ఫస్ట్ అట్ ఇట్. I'll tell you, there are so many players select avapothe chaala frustration vastundi. That should not be the attitude. Because I've seen in some movies also they have taken in Tamil and all, one player has made a suicide attempt for not selecting. It's very bad kada. Depression even though he is deserving.
deserving player should be backed up by performance. Performance should be known to everyone. And our player ni meer chance iste definite future star. This is our this IPL is a platform for grooming our players to become international players. అక్కడ మీరు ఛాన్స్ ఇవ్వబోతే ఎట్టండి, దే ఆర్ సో మెనీ ప్లేయర్స్ లైక్ జునైన్ మిలిన్ ఈవెన్ తన్మయా గారు రవి తేజ, సో మెనీ ప్లేయర్స్ అదే నువ్వు ఛాన్స్ ఇచ్చినాక నువ్వు తీసేయి అని ప్రూవ్ చేయబోతే. నువ్వు ఛాన్స్ ఇవ్వకుండా ఇప్పుడు మజీద్ చెప్పినాక వాళ్ళు గ్రౌండ్లో దింపండి, దింపి బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ చూడండి. చాలామంది ప్లేయర్స్ ఫస్ట్ స్టేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ కోచెస్ అండ్ అదర్ సీనియర్ మెంబర్స్ టు సీ దట్ దే డోంట్ గో ఇన్ డిప్రెషన్ అండ్ దే షుడ్ ట్రై టు డూ దర్ బెస్ట్. సయ్యద్ గారు, ఇప్పుడు మ్యాక్స్వెల్ గత 2-3 ఐపీఎల్ నుండి హయ్యెస్ట్ కాస్ట్కు సేల్ అవుతున్నటువంటి ప్లేయర్. లాస్ట్ ఇయర్ అతనే హయ్యెస్ట్, ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 14 crores ఆఫ్టర్ క్రిస్ మోరిస్ సంథింగ్ దిస్ వన్ ఐ మీన్ ఇప్పుడు 16 ఇంకొక ఆయన క్రిస్ మోరిస్ అయితే ఫారిన్ ప్లేయర్స్కు హయ్యెస్ట్ పేమెంట్ అనేటటువంటిది జరుగుతుంది. కానీ పర్ఫార్మెన్స్లో ఇప్పటివరకు జరిగినటువంటి ఐపీఎల్లలో బౌలింగ్ శాతం కానీ బ్యాటింగ్ శాతం కానీ ఫారిన్ ప్లేయర్స్ కంట్రిబ్యూషన్ ఓన్లీ 16%. కరెక్ట్ అన్నది. దెన్ వై దిస్ ఫారెన్ మనం ఆ మన ప్లేయర్స్ కి ఆ ఫారెన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేటట్టు ఓన్లీ 16% అవుట్ ఆఫ్ ది 100 అంటే లోకల్ టాలెంట్ కంట్రిబ్యూషన్ చూడండి, లోకల్ టాలెంట్ పర్ఫార్మెన్స్ చూడండి, దానికి ఇంకా ఇంపార్టెన్స్ ప్రోత్సాహం ఎందుకు ఇవ్వరు వీళ్ళు? ఇంకా క్రిస్ మోరిస్ చూడండి, ఆల్మోస్ట్ వెయిట్ 16.16 crores 25 lakhs క్రిస్ మోరిస్. అదే ఏం జిమిసన్ చూడండి, మ్యాక్స్వెల్ చూడండి, రిచర్డ్స్ అండ్ వీళ్ళు మొత్తం బయట ప్లేయర్సే. వాళ్ళు మోయిన్ అలీ మొత్తం బయట, టామ్ కరన్, వాళ్ళు జస్ట్ మన ఒక్కటే మన దగ్గర ప్లేయర్స్ షారుఖ్ ఓన్లీ గోన్ 5 crores. బోత్ ఆల్ 7-8 ప్లేయర్స్ అంటే 16-15-14 crores ఏమైపోతే మొత్తం ఫారెనర్స్ ప్లేయర్స్. మన ప్లేయర్స్కి మనం అన్సోల్డ్ అంటే వాళ్ళ ప్లేయర్స్ కూడా డిప్రెషన్లో వెళ్తారు, కోచెస్ కూడా ఆల్సో ఈ నాట్ హ్యాపీ, వీఆర్ ఆల్సో నాట్ హ్యాపీ. సో ఫారెన్ ప్లేయర్స్కి మన పైసా అంది పైసా 16-16, 20-20 crores బేస్ ప్రైస్ కాదు. సో అదే పుజారాకు చూసుకోండి, బేస్ ప్రైస్ 50 lakhs. 50 lakhs ఎంత తప్పు అది? అటువంటి ప్లేయర్స్ ఓన్లీ బేస్ ప్రైస్లా కొంటే ఆ మ్యాక్సిమల్ కానీ ప్లేయర్స్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా ఏం పర్ఫార్మెన్స్ లేదు. 14 crores అంటే తో లాటరీ అయిపోయింది అనేది. అదే క్రిస్ మోరిస్ 16 crores ఈజ్ నాట్ ఎ 16 crores ప్లేయర్. అదే మీరు చూసుకుంటే ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్మిత్ బేస్ ప్రైస్ 2 crores, బట్ హీ టోల్డ్ ఐ డిడ్ ప్లే ద ఐపీఎల్ చెప్పేసినాడు, నేను ఆడలేను ఐపీఎల్, నా 2 crores నేను ఆడను. సో ప్లేయర్స్ కూడా నెక్స్ట్ ఐపీఎల్లో ఉండాలి ఆయన. సో అదే అవుతుంది ఐపీఎల్లో. సో మనం మంచి ప్లేయర్స్కు తొక్కేస్తున్నారు, మంచి ఏ ప్లేయర్స్ ఉందో వాళ్ళు ఎక్కువ పైసలు ఇచ్చి కూర్చోబెట్టుకుంటున్నారు, అదే అర్థమవుతలేదు నాకు. సో యూ షుడ్ గో అండ్ ఇండియన్ టాలెంటెడ్ ప్లేయర్స్కి మీరు బేస్ ప్రైస్లా కంపల్సరీ కొని మీరు జస్ట్ కూర్చుంటే కూడా నెట్స్లో ఏడుస్తారు వాళ్ళు. ఒక 3 మ్యాచ్లో ఛాన్స్ ఇస్తే మోహన్ సార్ చెప్పినలాగా పర్ఫార్మెన్స్ చేస్తారు వాళ్ళు. పర్ఫార్మెన్స్ చేయకపోతే అప్ సిరాజ్ ఉన్నాడు మన హైదరాబాద్ టాలెంట్. సో హైదరాబాద్లో ఏం లేదు, మళ్ళీ లే బెంగళూరులో పోయి చూపించినాడు, ప్రూఫ్ చేపించినాడు. ప్రూఫ్ చూపించిన తర్వాత అదే మన ఆస్ట్రేలియా పోయి హీరో అయిపోయినాడు కూడా మొత్తం. అదే ప్రూఫ్, మీరు ఛాన్స్ ఇస్తేనే చేస్తారు, ఛాన్స్ ఇవ్వకపోతే ఏం చేస్తారు చెప్పండి మీరు. సో 100% సిరాజ్కు ఛాన్స్ ఇచ్చినారు, ప్రూఫ్ కూడా చేసినాడు, మళ్ళీ ఇప్పుడు కూడా ప్రూఫ్ చేస్తున్నాడు ఇంగ్లాండ్లో కూడా. లాస్ట్ మ్యాచ్ కూడా మనం గెలుచున్నాం. సో నెక్స్ట్ మ్యాచ్ కూడా ప్రూఫ్ చేస్తాడు. మన టీంలో పెడితేనే ప్రూఫ్ చేస్తారు, టీంలో పెట్టకపోతే ఏం ప్రూఫ్ చేస్తారు చెప్పండి. అదే ఇద్దరు ముగ్గురు ప్లేయర్ మన ఆస్ట్రేలియా చూసినాం, షర్దుల్ ఠాకూర్ కానీ వాషింగ్టన్ సుందర్ కానీ వాళ్ళు ప్రూఫ్ చేసినారు, వాళ్ళు ఛాన్స్ ఇచ్చినారు, వాళ్ళు ప్రూఫ్ చేసినారు. సో అదే అంటున్నాను నేను, మీ మనం హైదరాబాద్ తెలంగాణ ప్లేయర్స్కి ఆంధ్ర ప్లేయర్స్కి మీరు తీసుకోండి, 100% ప్రూఫ్ చేసినారు. హనుమాన్ విహారి కానీ సిబి మిలన్ కానీ అంద మీరు 100% తీసుకోండి, ఒక 2 మ్యాచ్ ఛాన్స్ ఇవ్వండి, 100% ప్రూఫ్ చేస్తారు. ఈజ్ గుడ్ టాలెంటెడ్ ప్లేయర్, మీరు ఛాన్స్ ఇవ్వండి, 100% ప్రూఫ్ చేస్తారు. మీరు ఛాన్స్ ఇవ్వకపోతే జస్ట్. మోహన్ గారు, 2 తెలుగు రాష్ట్రాలలో ఎన్ని క్రికెట్ అసోసియేషన్స్ ఉన్నాయి, వాటి కింద ఎన్ని అకాడమీలు కోచింగ్ తీసుకుంటున్నాయి, అంటే రిజిస్టర్డ్? ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కింద కొన్ని అకాడమీస్ ఉంటాయి కదా, అట్లా 2 స్టేట్లలో ఎన్ని అసోసియేషన్స్ ఉన్నాయి? కానీ అకాడమీస్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు వాళ్ళు కోచింగ్ గీచింగ్ ఇస్తారు, వాళ్ళు గ్రూమ్ కో చేస్తారు. నా ఉద్దేశం మీరు చెప్పిన ఒక పాయింట్, ఈ క్రిస్ మోరిస్ వచ్చి ఈజ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. చాలామంది అండర్స్టాండ్ చేసుకోరు, సౌత్ ఆఫ్రికా ప్లేయర్కి 16.25 ఈజ్ నాట్ వెరీ అవుట్ స్టాండింగ్. అంటే గ్రాఫ్, ఇంటర్నేషనల్ గ్రాఫ్ కూడా అంత పర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్రౌండర్, బట్ అంత ఇంటర్నేషనల్ ఏమవుతుందంటే ఈ ప్రైవేట్ ఫ్రాంచైజ్ వాళ్ళు దే ఆర్ ఆల్సో బిజినెస్ మైండెడ్ పీపుల్. దే యాప్ కనెక్ట్, ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రోడక్ట్ ఉంది అనుకోండి, లేకపోతే అక్కడ అంటే సౌత్ ఆఫ్రికా క్రిస్ మోరిస్ సెలెక్ట్ చేసిన ఐపీఎల్ అంటే అక్కడ కొన్ని ప్రోడక్ట్స్ ఇక్కడి నుంచి బిజినెస్ అక్కడ పోతుంది. ఇట్ ఈస్ ద బిజినెస్ యాటిట్యూడ్.
You are not understanding that point. We private franchises, all people are business minded people. They are not only depending on cricket. They are also they are giving their chance to see that their product sells in that country. South Africa lo, in Australia, in Australia, in England. Atla valu business come క్రికెట్ కంబైన్ చేసుకుని వాళ్ళు ఈ ప్లేయర్కి ఎక్కువ ఇస్తే కూడా అక్కడ అడ్వర్టైజ్మెంట్కు అవుతుంది. సౌత్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికాలో చాలామంది ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు, ఇండియన్ సిటిజన్స్ ఆర్ దేర్, అక్కడ మన ప్రోడక్ట్స్ సేల్ అవుతుందని ఇట్లా కూడా వాళ్ళు ఈ క్యాలిక్యులేషన్ తోటి పోతారండి. అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఇస్ వన్ యాక్సెప్ట్ దిస్ ప్రైవేట్ ఫ్రాంచైజ్ పీపుల్ దే ఆల్సో థింక్ ఇన్ బిజినెస్ మైండెడ్ ఆల్సో, దిస్ టూ వే. ఇప్పుడు మన హైదరాబాద్ టీంలో చూసుకుంటే